హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 61 మంది నామినేషన్ వేశారు. అయితే 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే రోజు అభ్యర్థుల ఫైనల్ లిస్టును అధికారులు ప్రకటించనున్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికపై అందరి దృష్టి ఉంది. ఎన్నికల కమిషన్ ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి నియోజకవర్గంలో ఏమి జరుగుతుందనేది క్షణక్షణం తెలుసుకుంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలో భారీ ఎత్తున సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసు శాఖ నిఘా పెట్టింది. 1900 మంది పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసింది. త్వరలో 120 సెక్షన్ల కేంద్ర బలగాలు రానున్నాయి. సో హుజూరాబాద్ బైపోల్ నామినేషన్ల పరిశీలన ముగిసింది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్, శర్మ ఉపరితారం నుంచి మొదలైన నామినేషన్ల పర్వం మొన్న ముగిసిన తర్వాత ఈ రెండు రోజులు కూడా స్పుత్నిక్ కేటాయించడం జరిగింది. ఈ రోజు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఈ నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు అధికారులు ధృవీకరించడం జరిగింది. ఇప్పుడు 61 మంది నామినేషన్లు, 92 సెట్లు నామినేషన్ దాఖలు కాగా 19 మంది నామినేషన్ తిరస్కరణకు గురైనట్టుగా ఆర్డీఓ శంకరెడ్డి కొద్దిసేపటి క్రితం తెలిపారు. అయితే ఇప్పుడు బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే రేపటి నుంచి నామినేషన్ ఉపసంహరణ గడువు కూడా ఉంది. రేపు ఎల్లుండి రెండు రోజులు నామినేషన్ ఉపసంహరణలో ఎవరైనా అభ్యర్థులు ఈ తిరస్కరణకు గురిగా అభ్యర్థులు ఎవరైనా ఉపసంహరించుకుంటే తుది జాబితా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది సార్. అయితే ఉదయం నుంచి కూడా ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి రకరకాలుగా అధికారులంతా కూడా ఈ నామినేషన్ల ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించారు. పూర్తి స్థాయిలో ఎవరైతే నిబంధనలకు లోపడకుండా నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేయలేదో వారందరినీ కూడా తిరస్కరణకు గురి చేశారు. 19 మంది నామినేషన్లు తిరస్కరణ అవసరికి ప్రస్తుతం బరిలో మాత్రం 42 మంది ఉన్నారు సార్. ఎస్, సో దీనికి సంబంధించి మనం చూడొచ్చు, హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది ఇప్పటికే నామినేషన్లు వేశారు. సో ఉపసంహరించుకోవడానికి కూడా గడువు ఇచ్చారు. సో ఆ ప్రాసెస్ గురించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శర్మ, ఉపసంహరణ మనకు రెండు రోజులు ఉన్న కారణం చేత అంటే పూర్తిగా ఎంతమంది బరిలో ఉంటారనేది మాత్రం రెండు రోజుల తర్వాతనే మనకు దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీలకు సంబంధించి మాత్రం బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నరసింహారావు, అలాగే అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ ముగ్గురు మాత్రం బరిలో ఉంటారు. మిగతా కొంతమంది రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అలాగే ఇండిపెండెంట్ కూడా వేశారు. అయితే ఉపసంహరణ అనేది పూర్తిగా తీర్థం అయిన తర్వాతనే బరిలో ఎంతమంది ఉంటారు, పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎంతమంది ఉంటారనే దాని ప్రకారంగానే ఇటు ఈవీఎంలు కానీ లేదా ఈవీఎంలు ఒకవేళ 40 పైన ఉంటే ఈవీఎంలకు బదులు మనకు ఇవి బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా పోయే అవకాశం ఉంది. కావున ఈ రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మధుకర్.